హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? నేనైతే కొంచెం 2-3 డేస్ నుంచి సిక్ అయ్యాను అనమాట. ఇప్పుడు కొంచెం పర్లేదు అనిపించింది, అందుకే నేనైతే వీడియోస్ ఏమీ అప్లోడ్ చేయలేదు. లైవ్స్ చేస్తున్నాను, సైలెంట్ లైవ్స్. అట్లా చాలామంది లైవ్స్కి వచ్చి సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఇంకా ఈరోజు వీడియో ఏంటి ఇట్లా అప్లోడ్ చేస్తున్నాను అనుకుంటున్నారా? సో సిక్ అవ్వడం వల్ల నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను, బట్ చిన్న ఇన్ఫర్మేషన్ నేను మీకు తెలియజేయడం కోసం వీడియో ఇలా చేస్తున్నానండి. ఇవి వచ్చేసి స్టోర్లో ఇచ్చిన శనగలు అనమాట. వీటిని ఎండబెట్టి శనగపప్పు చేద్దామని చెప్పేసి వీటిలో ఏమైనా ఉన్నాయేమో గడ్డలని క్లీన్ చేస్తున్నాను. సో సరే ఫ్రెండ్స్, వీడియో ఏంటి అంటే నాకు మొన్న ఒక కాల్ వచ్చింది. సో నేను మాట్లాడుతుంటే వాళ్ళు, నేను మీ సబ్స్క్రైబర్నండి, మీరు నాకు ఒక హెల్ప్ చేయాలి అని చెప్పేసి అడిగారనమాట. నేనేమి హెల్ప్ చేస్తానండి, నేను చేయగలిగినంత వరకు అయితే చేస్తాను తప్పకుండా అని చెప్పేసి అన్నాను. అయితే వాళ్ళు ఏమడిగారు అంటే, కొత్తగా వాళ్ళు న్యూస్ ఛానల్ ఒకటి స్టార్ట్ చేస్తున్నారంట. న్యూస్ ఛానల్ అంటే మన యూట్యూబ్ ఛానలే, ఓన్లీ న్యూస్ ఛానల్ అన్నమాట. సో ఆ న్యూస్ ఛానల్కి లేడీస్ వాయిస్ ఒకటి కావాలండి న్యూస్ రీడర్గా అని చెప్పేసి అన్నారు. తెలిసిన వాళ్ళు ఎవరు లేరండి అని చెప్పేసి అన్నాను. అయితే వాళ్ళు ఏమన్నారంటే, లేదండి మేము మీ వాయిస్ నచ్చింది, మిమ్మల్ని హెల్ప్ అడుగుదాం అనుకుంటున్నాము మాకు న్యూస్ రీడ్ చేయడానికి అని చెప్పేసి అన్నారు. నేనైతే చాలా నవ్వాను అనమాట. నిజంగా నా వాయిస్ న్యూస్కి ఏం బాగుంటుందండి, అసలు నా వాయిస్ బాగుండదు కదా అని చెప్పేసి అన్నాను. అయితే లేదండి, మేము ఒక న్యూస్ పంపిస్తాము, మీరు ఒకసారి దాన్ని రికార్డ్ చేసి మాకు పంపించండి, చూస్తామని చెప్పేసి అన్నారు. అట్లాగే ఆ న్యూస్ నేను రీడ్ చేసి రికార్డ్ చేసి పంపించాను. వాళ్ళైతే నచ్చింది అని చెప్పేసి అన్నారనమాట. జస్ట్ వాళ్ళకి ఏంటంటే, కొత్తగా స్టార్ట్ చేస్తున్నాం కదండి ఛానల్, మాకు కొంచెం హెల్ప్ చేయండి అని చెప్పేసి అడిగారు. ఆలోచిస్తానులేండి అని చెప్పేసి అన్నాను. వాళ్ళు కూడా ఇంకా ఏమన్నారంటే, మేము కూడా ఇంకా ఛానల్ ఏమేమి పెట్టాలి ఏంటి అవన్నీ ఆ 2-3 డేస్లో ఆలోచించి ఫైనల్ చేస్తామండి అని చెప్పేసి అన్నారు. సో మళ్ళీ మార్నింగ్ వాళ్ళైతే నాకు కాల్ చేశారండి, ఛానల్ నేమ్ అవన్నీ సెట్ చేసేసారు, ఫైనల్ చేసేసామండి మిమ్మల్ని, మీరు మాకు ఇంకా న్యూస్ రీడ్ చేయడానికి కంపల్సరీగా వాయిస్ ఇవ్వాలి అని చెప్పేసి అన్నారు. సో ఇంకా నేను కూడా ఇంకేం మాట్లాడలేకపోయాను అనమాట. సో సెప్టెంబర్ 1 నుంచి మేబీ న్యూస్ వస్తుందంట. సో ఇక నేను ఆ న్యూస్ ఛానల్లో జస్ట్ అంటే నేనైతే ఛానల్లో కనిపించను, కానీ వాళ్ళకి వచ్చే న్యూస్కి మాత్రం బ్యాక్ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి మాత్రం నా వాయిస్ని వాళ్ళు అడిగారు. జస్ట్ హెల్ప్ అండి ఇది, నేనేమి దానికి శాలరీ అట్లేం కాదు, జస్ట్ వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాను. సో వాళ్ళు కూడా మంచి థీమ్ కదా, న్యూస్ అందరికీ స్ప్రెడ్ అవ్వాలని స్టార్ట్ చేస్తున్న ఛానల్ కాబట్టి మన వంతుగా హెల్ప్ చేయడం మంచిదే అనిపించింది నేను. సో నేను ఈ విషయాన్ని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను అన్నమాట. ఆ ఛానల్ నేమ్ వచ్చేసి పీపుల్స్ టైమ్ అన్నమాట, పీపుల్ టైమ్స్ న్యూస్ ఛానల్. సో నేను దాని లింక్ కూడా మీకు నా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి, చూసి మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వాయిస్ న్యూస్కి సెట్ అవుతుందో లేదో అనేది కూడా మీ కామెంట్ సెక్షన్లో పెట్టండి, మీ ఒపీనియన్ కూడా నేను తీసుకుందామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను అన్నమాట. పర్లేదు, నా వాయిస్ బాగానే ఉంటుంది న్యూస్కి అనుకుంటే నేను కంటిన్యూ చేస్తాను, లేదంటే కనుక వేరెవరైనా చూసుకోమని చెప్పేసి ప్రిఫర్ చేస్తానన్నమాట. సో ఈ విషయం మీతో షేర్ చేసుకోవడం కోసం అని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. సో దీని గురించి మీ కామెంట్స్ ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా పెట్టండి. అట్లాగే నేను త్వరగా కోరుకోవాలని కూడా మీ ప్రేయర్స్లో అట్లాగే మీ పూజల్లో కోరుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, మరి కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, థ్యాంక్ యూ. మీ ఒపీనియన్ అయితే నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.